తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తున్నాము. గడచిన కాలమంతయు మమ్మలను క్షేమంగా కాపాడి ఈ దినములోనికి మమ్మలను ప్రవేశపెట్టిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. ఈ దినములో ఉదయకాలమున ఇంతవరకు మీ కుమారుడు మా ఆత్మీయ తండ్రి జయశాలి పీడి సుందరరావు గారి ద్వారా అమూల్యమైనటువంటి మీ మాటలు, హెచ్చరికలతో కూడిన మీ మాటలు వింటుకు మీరు చూపిన కృపకై వందనములు తండ్రి. అలాగే మా ముందున్న సమయంలో మీరిచ్చినటువంటి వేద గ్రంథంలో నుండి అమూల్యమైన శ్రేష్టమైన నీ మాటలను మేము ఆలోచిస్తుండగా తోడుగా ఉండండి. మీ పిల్లలు అర్థం చేసుకున్నటకు తగిన జ్ఞానమునివ్వండి. విన్న నీ పిల్లలు ఈ మాటల ప్రకారంగా బ్రతుకుటకు సహాయం చేయండి. నీ మాటలు అందిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించి మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని బోధించగలుగుటకు సహాయం చేయమని క్రీస్తుయేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మాటలు వినుటకు చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రియులారా, ఈరోజు మన పాఠం మారు మనసునకు తగిన ఫలములు ఏవి, మారు మనసునకు తగిన ఫలములు ఏవి అనే ఒక అద్భుతమైన సందేశాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకుందాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా ఈ మాటలను ఆలకించండి. మత్తయి వ్రాసిన సువార్త 3:7 మూలవాక్యంగా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 3:7 అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచినప్పుడు సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనసునకు తగిన ఫలములు ఫలించండి. మన సందేశం మారు మనసునకు తగిన ఫలములు ఏవి? ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు కంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను 6 ముందుగా ఈ లోకానికి రావడం జరిగింది. క్రీస్తు మార్గాన్ని సరళం చేయటానికి వచ్చినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడుతున్న మాటలే ఇప్పుడు మనం చూసాం. ఆయన యొద్దకు బాప్తిస్మము తీసుకోవడానికి వచ్చినటువంటి ఆ యూదులను ఆయన చూసినప్పుడు వారిలో మారు మనసు కనిపించటం లేదు. మార్పు లేని మనుషులుగా ఉండి బాప్తిస్మం తీసుకోవడానికి యోహాను గారి దగ్గరకు వచ్చినప్పుడు వారి జీవితాన్ని ఎరిగినటువంటి యోహాను ఆయన ఏమంటున్నాడు? సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలములు ఫలించండి. మారు మనసునకు తగిన ఫలములు ఫలించండి. బాప్తిస్మము తీసుకోవడానికి వచ్చిన వారితో మాట్లాడుతున్నమాట. అంటే బాప్తిస్మము తీసుకునే ముందు మనం ఏం పొందాలి? మారు మనసు, మార్పు నొందాలి. మారు మనసు అనేది లేకుండా బాప్తిస్మము తీసుకోవడానికి వచ్చినటువంటి వారిని ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. సర్ప సంతానమా, అపవాది సంతానమా, మీలో మారు మనసునకు తగిన ఫలములు కనిపించటం లేదు అని ఆయన ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. మొదటి వచనంలో చూస్తే ఆయన మాట్లాడిన మాటలు చూడండి. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. చూసారా ప్రియ, యోహాను గారు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన మారు మనసు పొందండి ప్రకటన చేస్తున్నాడు. మారండి, మారండి, మారు మనసు పొందండి. ఆయన మాటలు విన్నారే కానీ మనసు మార్చుకోలేదండి, మనసు మార్చుకోలేదు. వారు ఒకప్పుడు ఎలా బ్రతికారో అలాంటి లక్షణాలతోనే వారు బ్రతుకుతున్నప్పుడు వారిని చూసి బాధపడ్డాడండి. ఇంకా మీలో మార్పు రాలేదు, మారు మనసునకు తగిన ఫలాలు మీరు మీలో కనిపించటం లేదు, మీరు ఫలించని వారుగా కనిపిస్తున్నారని తన బాధను వ్యక్తం చేసి మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీరు మారు మనసు పొందలేదో ఏం జరుగుతుందో
ఒకసారి చూడండని ఆయన చెప్తున్న మాటలు. మత్తయి వ్రాసిన సువార్త 3:10 ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. కనుక మంచి ఫలాలు కావాలి మీలో, మంచి ఫలాలు దేవుడు చూడాలి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఏమండి, మనం చెట్టు నరికితే మొదళ్ళు నరుకుతాం, మొదళ్ళు పెడతాం గొడ్డలి, కానీ దేవుడు నరికితే ఆ చెట్టును ఎక్కడ నరుకుతాడో తెలుసా? వేళ్ళతో సహా. చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఫలించని చెట్లు దేనికి ఉపయోగపడతాయి? అగ్నికి వెళ్ళటమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు, కానీ వాళ్ళలో ఏమి లేదు, మార్పు లేదు, మారు మనసు లేదు. చాలామంది దేవుని వాక్యం వింటుంటారు, మార్పు లేకుండా బ్రతుకుతుంటారు. గతంలో ఎలా ఉన్నారు, ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా అలానే బ్రతుకుతుంటారండి. అవే ఆలోచనలు, అవే పద్ధతులు, అదే జీవన విధానం. అలాంటి వారిని యూదుల్లో చూశాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. సర్పసంతానమా అని గద్దిస్తున్నాడు. మీరు మారు మనసునకు తగిన ఫలములను ఫలించండి. మార్పు కావాలి, మారాలి. అప్పుడప్పుడు మనం చెప్తుంటాం మారాలి మారాలని, కానీ మనమే మారం. మారాలి మారాలి, నీ మనసే మారాలంటాం, కానీ మనం మారం. ఒక తల్లి ఎప్పుడు కూడా మందిరానికి వచ్చినప్పుడు దైవజనుల చేత ప్రార్థన చేయించుకొని వెళుతూ ఉంటుందట. ఎందుకమ్మా నీకు ప్రార్థన చేయాలంటే? మా అబ్బాయి కోసం చేయాలయ్యా. ఏమైంది మీ అబ్బాయికి? మారలేదయ్యా. వాడు మారాలని మీరు ప్రార్థన చేయండి అని చెప్పేదట. అలా 20 అయిపోయింది ప్రార్థన చేయించుకుంటూనే ఉంది. ఒకరోజు ఆ ఇంటికి దైవజనుడు వెళ్ళినప్పుడు ఆమె కుమారుడు ఇంట్లోనే ఉన్నాడట. ఆ కుమారుడితో పాస్టర్ గారు అంటున్నారు, అయ్యా మీ అమ్మ 20 మందిరానికి వస్తుంది, ప్రార్థన అయిపోగానే నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటుంది, కూడికైపోగానే ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటుంది. మా బాబు మారాలి, నా కుమారుడు మారాలి అని నీకోసమే ప్రార్థన చేయమంటుంది అన్నప్పుడు నాకేమైంది పాస్టర్ గారు, నేను బాగానే ఉన్నాను కదా, అసలు మీకు అర్థం కాలేదు, మారవలసింది నేను కాదు మా అమ్మే అన్నాడంట. మీ అమ్మ మారిపోయి 20 అయిందయ్యా అంటే మా అమ్మ ఎంత మారిందో, ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూడు, పక్కింట్లో కూర్చో, మా అమ్మ ఏం మాట్లాడుతుందో మీకు అర్థమవుతుంది, మారిందో లేదో కూడా మీకు అర్థమవుతుంది. మారాలి మారాలని చెప్తాం కానీ మనలో మార్పు కనిపించటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మారు మనసునకు తగిన ఫలములను మీరు ఫలించండి అని బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్తున్నారు. భూమి మీద ఉన్నటువంటి మనుషులు మారడానికే అప్పుడప్పుడు దేవుడు తన ఉగ్రతను భూమి మీదకు పంపిస్తూ ఉంటాడు. ఎంతో నష్టం జరుగుతుంది, ప్రకృతి వైపరీత్యాలు మన కళ్ళ ముందు ముంచెత్తుతూ ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు నిజంగా మన జీవితాన్ని మార్చుకోవాలండి. మనము మారడానికే దేవుడు ఇలా చేస్తున్నాడు, తాను కోపపడుతున్నాడు. ఇదిగో అందుకే ప్రకృతి మా మీద తిరుగుబడుతుందన్న సంగతి ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మార్పు లేని మనుషులను ఏం చేయాలని దేవుడు సిద్ధపడుతున్నాడు. ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి ప్రియులారా, ప్రకటన గ్రంథము 16:1 చూడండి. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా విన్నాను. తర్వాత మనం చూస్తే ఆ తర్వాత ఆ పాత్రలు భూమి మీద కుమ్మరించబడడం. ఏ పాత్రలు అవి? దేవుని కోపముతో నిండిన ఉగ్రత పాత్రలు, దేవుని కోపంతో నిండిన పాత్రలు. భూమి మీద కుమ్మరించండి అని ఒక శబ్దం వినబడుతుంది. 7 చేతుల్లో 7 ఉన్నాయి, అవి దేవుని కోపముతో నిండిన ఉగ్రత పాత్రలు. కుమ్మరించండి అని అన్నప్పుడు ఒక దూత భూమి మీద కుమ్మరించాడు, మరో దూత సముద్రముపై, మరో దూత జలధారలపై, 4 ఎక్కడ కుమ్మరిస్తున్నాడో చూడండి. 8, 9 కూడా చూద్దాం ప్రియులారా. 4 తన పాత్రను ఎక్కడ? సూర్యుని మీద కుమ్మరించగా
మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. జాగ్రత్తగా వినాలి ప్రియులారు. నాలుగవ దూత తన పాత్రను ఎక్కడ కుమ్మరించాడు? సూర్యునిపై. ఎప్పుడైతే సూర్యునిపై ఆ పాత్ర కుమ్మరించబడిందో సూర్యునికి అధికారం ఇవ్వబడింది. మనుషులను అగ్నితో కాల్చుటకు. ఇంతకీ ఎవరి మీద ఆయన కోపం? దేవుని కోపం ఎవరి మీద? భూమి మీద బ్రతుకుతున్న మనుషులపై. ఎందుకు కోపపడుతున్నాడు? మనుషుల్లో మార్పు లేనందు. బాగా వినాలి. మన పిల్లలపై మనం ఎందుకు కోపపడతామండి? మన పిల్లలు మనం అనుకుంటున్నట్టుగా బ్రతకనప్పుడే కదండి. అలా బ్రతకనప్పుడు ఎంత బాధపడతాం మనం? ఆలోచించండి. దేవుడు అనుకున్నట్టుగా, దేవుని ఉద్దేశాల ప్రకారంగా మనుషులు బ్రతకనప్పుడు దేవునికి కోపం వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారు, ఏడుగురు దూతలకు ఏడు పాత్రలు ఇచ్చేశాడు. మీరు మీ చేతుల్లో ఉన్న పాత్రలు నేను చెప్పిన చోట కుమ్మరించండి అన్నాడు. నాలుగవ దూత ఎక్కడ కుమ్మరించాడు? సూర్యునిపై కుమ్మరించగా సూర్యునికి అధికారం ఇవ్వబడింది. మనుషులను అగ్నితో కాల్చుటకు. 2015 చూశారు కదండి మన కళ్ళ ముందు, కొద్ది రోజుల క్రితమే వెళ్ళిపోయింది. 2015 నుండి 16 వచ్చాము. 2015 వచ్చిన ఎండలు తీవ్రమైనటువంటి వేడండి, ఉష్ణోగ్రత. ప్రతిరోజు కూడా జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది చచ్చిపోయారు ఇలా వేసవిలో. ఎప్పుడో 60 క్రితం వచ్చినటువంటి ఎండలు మరలా 2015 వచ్చాయని నిపుణులు చెబుతూ ఉన్నారు. తీవ్రమైన వేడి, బలాఢ్యులు కూలిపోయారు. కారణం, మనుషుల్లో మార్పు లేకపోవటం. మనుషుల్లో మార్పు లేకపోయినందుకు దేవుడు తన ఉగ్రతను భూమి మీద కుమ్మరిస్తున్నాడన్న సంగతి మీరు తెలుసుకోవాలి. అలా తీవ్రమైన వేడిమికి కాలిపోతూ మనుషులు ఏం చేశారో చూడండి ఒకసారి. అక్కడే ఈ తెగుళ్ళ మీద దేవుని నామాన్ని ఏం చేశారు? మారవలసిన మనుషులు దేవుణ్ణి దూషించారట. మారు మనసు పొందాలి, దేవుని కోసం బ్రతకాలి. అయ్యో, మన బ్రతుకులు బాగోలేకపోబట్టే దేవుడు ఈ విధంగా మనల్ని శిక్షిస్తున్నాడు. ఈ ప్రకృతి వైపరీత్యాలు మనం మారనందుకే కదా. నా మార్పు కోరి దేవుడు ఇలా చేస్తున్నాడని తన జీవితాన్ని సరిచేసుకోకుండా వాళ్ళు ఏం చేశారట? ఈ తెగుళ్లపై అధికారము కలిగినటువంటి దేవుని నామమును ఏం చేశారు? దూషించారటండి. దూషించిరి కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అసలు ఉగ్రత ఎందుకు దిగింది? ఆ పాత్ర సూర్యునిపై ఎందుకు కుమ్మరించబడిందంటే మనుషుల్లో ఏం లేదు చెప్పాలి. ఏం లేదు? మారు మనసు లేదు, మారలేదు. మారామనుకుంటూనే ఏమండి మార్పు లేకుండా బ్రతుకుతున్నారు. అపవాది ముసుగులో ఈరోజు సమాజం అంతా పాడైపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారు, అపవాది ప్రతి మనిషి మనోనేత్రములకు ఏం చేస్తున్నాడు? గ్రుడ్డితనము కలుగ చేస్తూ ఉన్నాడు. మారామనుకుంటున్నారు. ఎక్కడ మారాం? మన క్రియలు ఏమైనా మార్పు వచ్చాయా? మనం చేసే పనుల్లో ఏమైనా మార్పు ఉందా? దేవునికి మహిమ వచ్చే పనులే మనం చేస్తున్నామా? ఆలోచించండి ప్రియులారా. అలా బ్రతకకపోతే, మనలో దేవుడు మార్పును చూడకపోతే ఏదో ఒకరోజు దేవుని కోపానికి బలైపోతాం. ఇప్పుడే గొడ్డలి ఏమన్నాడు? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారాలండి. మనం ఎప్పుడు మారాలి? బాప్తీసమము పొందకముందే మారాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సువార్త ప్రకటన ప్రారంభించారు. 30 నుండి మత్తయి సువార్త 4:17 చూస్తే ఆయన అంటాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. యోహాను అనంతరం యేసుక్రీస్తు వారు సేవలోకి వచ్చారు. అనేక మందికి వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన సిద్ధపడిన వేళ ఆయన తొలి పలుకులు చూడండి. ఆయన మొట్టమొదట మాట్లాడిన మాట అండి. 30 సేవ ప్రారంభించగానే 4:17 మత్తయి సువార్త, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక ఏం పొందాలి? మారు మనసు పొందాలి. నా మాటలు విన్న మీరంతా మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసు మాటలు విన్న తర్వాత మనం మారాలి. దేవుని మాటలు మనిషి జీవితాన్ని మార్చగలవు. కానీ కొంతమంది ఏమండి మొండితనాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ మాటలు మాకు కాదులే అనుకుంటారు. మారాలండి. యేసు మాటలకు ఎంతమంది మారిపోయారండి? ఒక సమరయ స్త్రీ వ్యభిచారండి, మారిపోయింది. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు.
తన జీవితాన్ని గురించి మాట్లాడినప్పుడు యేసు మాటలు విన్న సమరయ స్త్రీ మారిపోలేదా? సిలువలో దొంగండి, సిలువలో దొంగ యేసుక్రీస్తు మాట్లాడిన ఒక్క మాటకే మారిపోయాడండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమన్న మాట ఒక దొంగ మారలేదా? బంట్రోతులు యేసు మాట విని మారలేదా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మోసగాడైన జక్కయ్య యేసు మాటలకు మారలేదా? మారిపోయాడు. కానీ కొంతమంది ఈ మాటలు మాకు కాదులే, ఎవరికో సంబంధించిన మాటలని పట్టించుకోకుండా దేవుని మాటల ప్రకారంగా తమ జీవితాన్ని సరిచేసుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతుంటారండి. వారిలో మారు మనసునకు తగిన ఫలాలు కనిపించవు. మీరు మారు మనసునకు తగిన ఫలాలు ఫలించండి. బాప్తిస్మ మిచ్చి యోహాన్ అదే చెప్పాడు, బాప్తిస్మానికి ముందు మీరు మారాలని. యేసుక్రీస్తు అదే చెప్పాడు, మీరు మారాలని. అపోస్తలుల యొక్క వాక్యాన్ని విన్న తర్వాత పెంతెకొస్తును పండుగ దినమున అనేక మంది దేవుని వాక్యాన్ని విని వాక్యం బోధించినటువంటి పేతురు గారి దగ్గరకు వచ్చి ఏమడిగారు తెలుసా? మీరు మాట్లాడుతుంటే మేము దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచనలు మాకు వస్తున్నాయ్యా, పరలోకానికి వెళ్ళాలన్న తలంపులు మాలో పుడుతున్నాయి, ఎప్పటి వరకు మేము క్రమంలో లేవన్న సంగతి మాకు అర్థమైంది, ఇప్పుడు మేమేం చేయాలి పరలోకానికి వెళ్ళాలంటే అని అన్నప్పుడు అపోస్తుల కార్యములు 2:38 ఏం చెప్పాడో చూడండి. అపోస్తుడైన పేతురు గారు, పేతురు మీరు మారు మనస్సు పొంది ఏం పొందాలి? వాక్యాన్ని విన్నారు కదా, ఇప్పుడు మీరు మారాలి, మారాలి. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. చూసారా ప్రియులారా, దేవుని వాక్యం విన్న తర్వాత మనం ఏం చేయాలి? మన జీవితాన్ని మార్చుకోవాలి. మారడం అంటే ఏంటి? ఇంతకుముందు నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికావు, నీ ఉద్దేశాల చొప్పున బ్రతికావు, నీ కోరికలు తీర్చుకుంటూ బ్రతికావు. మార్పు అంటే ఏంటి తెలుసా? వాక్యం విన్న తర్వాత ఇదిగో దేవుడు చెప్పిన విధంగా దేవుని ఆజ్ఞల ప్రకారంగా నేను బ్రతకాలి ఈ రోజు నుండని నీ మనసును సిద్ధపరచుకోవడమే మార్పు అండి. మారు మనసు అంటే ఏమనుకున్నారు? ఎప్పటి వరకు మన ఆలోచనల చొప్పున మనం బ్రతికాము, మన ఉద్దేశాల చొప్పున మనం బ్రతికాము, మన కోరికలు తీర్చుకుంటూ బ్రతికాము. ఈరోజు నుండి దేవుని కోరికలు తీర్చాలి, దేవుని ఉద్దేశాల ప్రకారంగా బ్రతకాలి, దేవుడు ఆజ్ఞాపించిన విధంగా మనం జీవించాలని ఒక తీర్మానం చేసుకోవడమే మారు మనస్సు ప్రియమైన దేవుని పిల్లలారా. చూసారా, ఒక యోహాను గారి మాట, అలాగే యేసుక్రీస్తు వారి మాట, అపోస్తుడైన పేతురు మాటలు మనం చూడగలిగితే మీరు మారాలి, మారాలి. మారు మనసునకు తగిన ఫలాలు ఫలించాలి. ఫలించేది చెట్లు కదండి, కాయలు కాసేది ఏంటి? చెట్లు. చెట్ల నుండి ఫలాలు వస్తాయి, అంతే కదండి. చెట్టు ఫలించాలంటే ఆ చెట్టు ఎక్కడ ఉండాలో తెలుసా? ఎప్పుడు నీటికి సమీపంలో అందుబాటుగా ఉండాలి, లేకపోతే నీళ్ళనే దాని దగ్గరికి తీసుకురావాలి, మనం దానికి పోయాలి. నీళ్లు సమృద్ధిగా ఉన్న చెట్టు ఏమవుతుంది? చక్కగా ఎదుగుతుంది, ఫలాలు ఫలిస్తుంది. 1వ కీర్తన చూడండి, ఎంత మంచి మాట చెప్పాడు. 1వ కీర్తన 1వ వచనం నుండి, 1వ కీర్తన 1వ వచనం నుండి 4వ వచనం వరకు చూడగలిగితే, దుష్టుల ఆలోచన చొప్పున, మీరు దేవుని పిల్లలు, మీరు దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవకూడదు, పాపుల మార్గములో నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదు. మరేం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడంటే, వాక్యాన్ని ధ్యానించేవాడు ఎలా ఉంటాడు చూడండి. దివారాత్రము అంటే అర్థమేంటి అమ్మ? దివారాత్రం అంటే అర్థమేంటి? రాత్రి అనక పగలనక. అసలు మనకు పగలు చదవటమే కష్టం, ఇంకా రాత్రి ఏం చదువుతాం? దివారాత్రులు ధ్యానించమంటే క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? దగ్గర పెట్టుకుంటున్నారండి బైబిల్, దగ్గర పెట్టుకోవడానిక. నీకు బైబిల్ ఇచ్చింది దేవుడు ధ్యానించడానిక? ధ్యానించాలి. చదవటం వేరు, ధ్యానించడం వేరు. ధ్యానం చేయడం అంటే ఏంటి తెలుసా? చదవబడిన లేఖనాన్ని ఆలోచించాలి. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ మాట చెప్పాడు, దీని వెనకున్న భావం ఏంటని ఆలోచించాలి. అదే ధ్యానం చేయడం అంటే. ఎవరైనా మనల్ని అనకూడని మాట అంటే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? ఎందుకన్నాడు? ఏ ఉద్దేశంతో అన్నాడు? అసలు నా పట్ల ఆయన ఆలోచన ఏంటి? అదే ధ్యానం అంటే. దేవుడు వ్రాయించిన మాటలను చదివిన తర్వాత దేవుడు ఏ ఉద్దేశంతో ఈ మాటలు చెప్పాడని నువ్వు ఆలోచించటమే ధ్యానించటం. దివారాత్రము దావీదు ఏం చేశాడు? ధ్యానం చేసి మనకు చెప్తున్నాడు,
మీరు దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తే మీరు ఎలా ఉంటారో తెలుసా? చెప్తున్నాడండి. అతడంటే వాక్యాన్ని దివారాత్రము ధ్యానించేవాడు నీతి కాలవల యోరణ నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడట. వా, మనం ఫలించాలని కదండి దేవుడు కోరుకునేది. ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అసలు యోహాను గారు వాళ్ళు మారాలని చెబుతూ చెట్టు గురించి జ్ఞాపకం చేస్తాడేంటి? మీరు మారండి, మారు మనసునకు తగిన ఫలములు ఫలించండి అని చెప్పి తర్వాత ఏమన్నాడు? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఈ చెట్లు మనుషులకు సాదృశ్యంగా ఉన్నాయి, చెట్లు ఫలిస్తున్నాయండి. మనం కూడా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెట్టు ఫలించాలంటే అది ఎక్కడ ఉండాలి? నీటికి సమీపంలో ఉండాలి. నీటి కాలవల యోరణ నాటబడిన చెట్టు ఏం చేస్తుంది? ఆకు వాడదు, తన కాలంలో ఏం చేస్తుంది? ఫలమిస్తుంది. అలా ఉండాలట. నీరు అనగా ఏమిటి అర్థం? వాక్యం. నీరంటే ఏంటండి? వాక్యం. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో అన్నారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడు దప్పెక్కువాడు. ఆమెకు అర్థం కాక, ఆ నీళ్ళు ఏంటో నాకివ్వండి ప్రభువా, నేను చాలా దూరం వస్తున్నాను ఈ నీటి కోసం. ఇంతకు ఆయన మాట్లాడిన నీరేంటి? వాక్యం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడికి ఏం కాదు, దప్పిక కొనడు వాడు. అంటే దప్పిక ఉండదు. దప్పిక అంటే ఏంటి? లోకంలో ఉన్నవి కావాలి, కావాలి డబ్బు, కావాలి బంగారం, కావాలి సుఖభోగాలు, కావాలి. ఈ ఆరాటం ఉండదండి, ఈ దప్పిక ఉండదు. ఎవరికుండదు? ఎవరికుండదు? వాక్యంలో ఉన్నవాడికి, వాక్యాన్ని ధ్యానించేవాడికి. దేవుని వాక్యమే నీరండి. చెట్టు అనగా మనమేనండి. చెట్టుకు సమీపంలో నీరుంది గనక అది ఆకు వాడలేదు, తన కాలంలో ఏం చేస్తుంది? ఫలాలు ఇస్తుంది. అలాగే వాక్యానికి దగ్గరలో ఎవరైతే ఉంటారో, వాక్యాన్ని హత్తుకుని ఎవరైతే జీవిస్తుంటారో, వారెప్పుడు కూడా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులా ఉంటారు. మరి వాక్యానికి దూరంగా ఉన్నవాడు ఎలా ఉంటాడు చూడండి, సత్యానికి దూరమైన వాడు ఎలా ఉంటాడు చూడండి. నాలుగో వచనం, దుష్టుడు అలాగు, దుష్టుడు అంటే వాక్యానికి దూరంగా ఉన్నవాడు, అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడట. ఏమండి, పొట్టు గాలి వస్తే ఏమవుతుంది? లేచిపోద్ది కళ్ళంలో నుండి, అంతే కదండి. ధాన్యాన్ని తూర్పార పడుతుంటాం, పొట్టు ఏమవుతుంది? ఆ గాలికి పొట్టు పోయి కళ్ళం అవతల ఉంటుంది. మరి కళ్ళంలో ఉండేవేంటి? గట్టి ధాన్యం ఉంటుంది. చూసారా, గట్టి ధాన్యం సంఘంలో ఉంటుంది, పొట్టు ఎగిరిపోతుంది. దేవుని వాక్యములో ఉన్నవాడు చాలా స్థిరంగా ఉంటాడు. దుష్టుడు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండును. ఎంత మంచి మాట అండి. మరి మనం పొట్టులా ఉండాలా, ఫలమిచ్చే చెట్టులా ఉండాలా? మీరే ఆలోచించాలి. పొట్టులా ఉండకూడదు, ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలి. చక్కటి ఫలాలతో దేవుని కోసం మనం బ్రతకాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీటి ఓరన నాటబడిన చెట్టు చక్కగా ఎదుగుతుంది, ఆకు వాడలేదు, తన కాలంలో ఏం చేస్తుంది? ఫలమిచ్చే చెట్టుగా ఉంది. చెట్లు మనకు ఉపయోగపడమే కాదు, చెట్లు ఉపయోగపడుతున్నాయా? గాలినిస్తున్నాయి, నీడనిస్తున్నాయి, మన ఇంటికి కలపగా ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు, మనకు ఆత్మీయ సందేశాన్ని కూడా నేర్పిస్తున్నాయి. మీరు కూడా ఎదగాలి, మీరు కూడా ఫలించాలి దేవుని కోసమని చెట్లు మనకు ఒక చక్కటి పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలా, చెట్లు దేవుని కోసం ఎంత నమ్మకంగా ఉన్నాయో, దేవుని కార్యక్రమాలు ఎంత నమ్మకంగా చేస్తున్నాయో కూడా బైబిల్లో ఉంది. న్యాయాధిపతుల గ్రంథం చూడండి, పాత నిబంధనలో మొట్టమొదటి ఉపమానం అండి ఇది. పాత నిబంధనలో కూడా ఉపమానాలు ఉన్నాయి. దేవుడు చెప్పిన మొట్టమొదటి ఉపమానం న్యాయాధిపతుల గ్రంథము 9:8 చూడండి. చెట్లు తమ మీద రాజుని ఒకనిని అభిషేకించుకొనవలెనని బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు నడగగా. ఒలీవ చెట్టు ఏముంటుంది? ఎంత మంచి చెట్టు అండి. దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో, ఆ నా తైలమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా? అబ్బా ఏంటండి సమాధానం. ఒలివ చెట్టు ఏమంటుందో తెలుసా? ఏంటి మీరు నన్ను ఏలమంటున్నారు? ఎవరైనా మన దగ్గరకు వచ్చి సర్పంచ్గా చేస్తాం, లేకపోతే మా బజారుకు నాయకుడిగా చేస్తాం, ఏలండి మమ్మల్ని అంటే ఏమంటాం? మా మీద పరిపాలన మీరు చేయండి అంటే ఏమంటాం? మీకందరికీ ఎన్నో వందనములు. నా కోసం ఎంతగా మీరు ఆలోచించినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేనా?
చిన్న చిన్న అధికారాల కోసమే కదండి పిచ్చోడికి బేకారోడికి దండాలు పెట్టేది. ఈరోజు ఆలోచించండి, చెట్లు వచ్చి నువ్వు రాజుగా ఉండమంటే చెట్టు ఏముంటుందో తెలుసా? ఒలివ చెట్టు. ఏంటి మీరు నన్ను రాజుగా ఉండమంటున్నారు? రాజుగా ఉంటే ఇటు అటు తిరగాలి. అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? దేవునిని మానవులను నా ద్వారా, నా నుండి వచ్చే తైలము ద్వారా సన్మానిస్తారు మనుషులు. కనుక సన్మానించే ఆనా తైలమును ఏకమాని పాత నిబంధనలోనండి ప్రవక్తలను, యాజకులను, రాజులను ఒలీవ నూనెతో అభిషేకించేవాళ్ళు. ఆనా తైలమును నేను వేయటానికే దేవుడు నన్ను ఉంచాడు భూమి మీద. ఆ తైలమును నేనీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చానా? మీ మాటలు విని, ఇటు అటు ఊగటానికి కాదు దేవుడు నన్ను పెట్టింది. మీరు రమ్మన్న చోటుకు వచ్చి మీ సమస్యలు పరిష్కరించడానికి కాదు దేవుడు నన్ను భూమి మీద పెట్టింది. నేను తైలాన్ని ఇవ్వాలి దేవుని కోసం, దేవుని మహిమపరచాలి నేను అని చెప్పినప్పుడు ఆ చెట్లు మరలా ఎక్కడికి వెళ్ళాయి? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంజూరపు చెట్టు కూడా అదే సమాధానం. తర్వాత ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ద్రాక్ష చెట్టు కూడా అదే సమాధానం అండి. ముళ్ళతుప్పల దగ్గరికి వెళ్ళాయి. ముళ్ళతుప్పలు ఒప్పుకున్నాయి. ఎందుకంటే ముళ్ళతుప్పలు ఎలాంటివండి? ప్రమాదకరమైనవి. ఆ ముళ్ళతుప్పలు వచ్చి చెట్లు మీద పడినా చెట్లకే ప్రమాదం, చెట్టు పోయి ముళ్ళతుప్పల మీద పడినా. అలాంటి వాళ్ళు ఉంటారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల కోసం చెప్పాడండి మాట. మనుషులను గురించి చెట్లకు పోలుస్తూ చెబుతున్నాడు. చెట్లకు మనుషులకు ఎంత దగ్గర సంబంధం ఉందో మీరు ఆలోచించాలి. ఎంత నమ్మకంగా ఉన్నాయండి దేవుని పనులు చెట్లు. దేవుడు వాటికి జన్మని ఎందుకు ఇచ్చాడో, భూమి మీద వాటిని ఎందుకు ఉంచాడో ఎరిగిన చెట్లు. దేవుని పనిలోనే మేము ఉండాలి, మీరు చెప్పిన పనులు మేము చెయ్యమని ఎంత చక్కగా మాట్లాడుతున్నాయి. ఒలీవ చెట్టు ఎంత మంచి చెట్టు అండి.